కర్నూలు జిల్లా కోసిగిలో ఎల్ఎల్సీ కార్యాలయం చుట్టూ 50 లక్షల రూపాయలతో చేపట్టనున్న కాంపౌండ్ నిర్మాణ పనులకు రాష్ట్ర వైసీపీ యూత్ నాయకులు ప్రతీప్ రెడ్డి భూమి పూజ చేశారు. మండల ఇన్ఛార్జ్ మురళీరెడ్డి, ఎల్ఎల్సీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శైలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర యోజన విభాగం నాయకులు వై ప్రదీప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేదవతి ప్రాజెక్టు కింద 1 కోటి 30 లక్షల రూపాయలు ఆజోని డివిజన్ ఎల్ఎల్సీ కార్యాలయంకు మంజూరైనట్లు వారు తెలిపారు. ఈ మొత్తంలో కోసి ఎల్ఎల్సీ కార్యాలయానికి సంబంధించి 50 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాళ్లు నిర్మిస్తామన్నారు. మరో 10 లక్షల రూపాయలతో కార్యాలయం ఆవరణలో ఉన్న గెస్ట్ హౌస్ ను ఎస్టిమేషన్ వేసి నిర్మిస్తామన్నారు. ఈ నిధులకు సంబంధించి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. పార్టీలకు అతీతంగా అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. కోసిగి మండల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కాంపౌండ్ వాల్ పనులను అతి త్వరలో ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేఈ రాజేష్, కాంట్రాక్టర్ వెంకటేష్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ, కోసిగి సర్పంచ్ అయ్యమ్మ, లవకుశ ఈరన్న, నాడిగేని నరసింహులు, నాగరాజు, ఆదినారాయణ శెట్టి, మాణిక్రాజ్, కోసిగయ్య, మంతేష్ స్వామి, వైసీపీ నాయకులు, ఎల్ఎల్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరియు కొసిగి సెక్షన్ ఆఫీస్కు, ఆదోని డివిజన్ ఆఫీస్కి అయినా కూడా మన ఎమ్మెల్యే గారు చాలా రోజుల నుంచి ఈ కాలనీకి ఏదో ఒకటి చేయాలి, చాలా ఇదిగా ఉంది, దీనికి ఏదో ఇంప్రూవ్ చేయాలని చెప్తుండటంతో ఆదోని దానితో దీనికి స్పెయిన్ చేసి 50 లక్షలు దీనికి పెట్టడం జరిగింది. దానికి ఈరోజు ఇంప్రూవ్ చేశారు ఎమ్మెల్యే గారు అనేది. ఈ 50 లక్షలు కాక అన్న ఇంకా కొద్దిగా ఇంకొక 10 లక్షలు వేరే గ్రాంట్ రూపించడం తెచ్చి గెస్ట్ హౌస్ కూడా ప్రిపేర్ చేయమంటున్నాడు. అది కూడా ఇంకొక ఎస్టిమేట్ వేసి దాన్ని కూడా చేయడం జరుగుతుంది. దీన్ని 3 నెలల్లో కంప్లీట్ చేయాలి. మేము ఎలక్షన్స్ కొద్దిగా లేట్ అయ్యింది, ఇప్పుడు ఇంకా త్వరగతిన పని పూర్తి చేస్తున్నామని ట్రై చేస్తున్నాం.